ఈరోజు మిత్రులందరికీ నమస్కారాలు 27వ తారీఖున జరిగిన భారత్ బంద్ సందర్భంగా లాఠీ చార్జీలు కొత్తరామ్ గారిని మరి ఆయన పాయింట్ చిరిగిపోవడం ఎత్తుకుపోవడం పోలీసులు దారుణంగా వివరించడం అలాగే నేను మీడియాతో మాట్లాడుతుంటాం కూడా నన్ను అమాంతం ఎత్తుకొని పోయి మరి కార్లో కూడా మాట్లాడడం చేయడం అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో మహిళలపైన లాఠీ చార్జ్ చేయడం మేడ్చల్లో విపరీతంగా కొట్టడం సిఐ వీళ్ళంతా కట్టి తిట్టడం ఇలాంటి అంశాల మీద ప్రత్యేకంగా డీజీపీ గారి దగ్గరికి రాత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లు రవి గారు విల్నాయక్ గారు అలాగే సిపిఎం నాయకులు బిజి నరసింహరావు గారు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు గారు అలాగే న్యూ డెమోక్రసీ నాయకులు రమాదేవి గారు న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదిరెడ్డి వెంకటేశ్వరరావు గారు అలాగే న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు అలాగే టీజేఎస్ నాయకులు రమేష్ గారు మిత్రులందరికీ ప్రధానంగా వెళ్ళే నాకు ఉందో చెప్పాను మీ అందరితో ప్రత్యేకంగా చెప్పేందంటే డీజీపీ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం ఆ మెమోరాండం కాపీ కూడా మీకు ఇస్తాం అయితే ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఏంటంటే ఈ 151 దాని ద్వారా అది మరి శిక్షలేసేటువంటి ఆ చట్టం అది దాన్ని అన్ని చోట్ల ఉపయోగించి దుర్వినియోగం చేయకూడదు అందుకని దానికి సంబంధించిన విషయంలో మాట్లాడుతూ తర్వాత ఇది దేశవ్యాప్తమైనటువంటి అంశం అందులో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి 20 పార్టీలు ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన పిలిపి దీనిపైన కూడా ఇవాళ ఉక్కుపాదంతో అనుసరిసే విధానం సరియేది కాదని అందులో కనీసం దిగ్బంధనం అంటే ఓ రహదారి దిగ్బంధనం అంటే కనీసం 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా 2 నిమిషాలు కూడా ఉంచకుండా మరి ఒక వర్షం పడుతున్నా మరి పోలీసులు ఇమీడియట్గా వచ్చేసి మా మీద దాడులు చేస్తూ మా మీద అటాక్ చేస్తూ తర్వాత మహిళలు చూడకుండా కొడుతూ మరి అయత్ నగర్లోనైతే ఒక విమల అనే మహిళకు తర్వాత మధు అనే అబ్బాయికి విపరీతమైన దెబ్బలాగి ఇంకా చాలామందికి ఒక 100 మందికి దాదాపు తాగినాయి మేడ్చల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది వీటన్నిటిని కూడా తీసుకొచ్చాం అంతేకాకుండా పొడి భూముల అంశం పైన కూడా రేపు 5వ తారీఖు నాడు చేసేటువంటి రోడ్ల దిగ్బంధనానికి సంబంధించి కూడా రాస్తా రోకోలు రహదారుల దిగ్బంధనం రాస్తా రోకోలు అషాపేట్ నుంచి మరి ఆదిలాబాద్ చేసేటువంటి విషయాలపైన కూడా సహకరించాలని ప్రజల కొరకు చేస్తున్నాయి తప్ప మా రాజకీయ లబ్ధో లేకుంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని కావు ఇవి ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఆ ఆవేదన అర్ధనాలను దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం అందుకనే దీన్ని తప్పనిసరిగా మరి మీరు సహకరించాలా లేకపోతే మాత్రం మీరు కూడా ప్రజల వ్యతిరేక ఫ్రెండ్లీ పోలీస్కి అర్థం ఉంటుందని చెప్పేసి కూడా డీజీపీ గారు చెప్పాం వారు చాలా నిదానంగా విన్నారు మరి తప్పనిసరిగా మేము ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని మేము సత్వర చర్యలు చేపడతామని కొద్ది వివరాలు అడిగి తెలుసుకొని ఆవేదించారు మేము తప్పనిసరిగా ఆలోచిస్తాం మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన అని చెప్పి వారు చెప్పారు అయితే ఏదైనా ఈ సందర్భంగా ప్రధానంగా డీజీపీ గారు స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ చర్యలు చేపడతారని కూడా ఆశిస్తూ ఇప్పుడు మన మల్లు రవి గారు మాట్లాడుతున్నారు ఇరవై 27వ తారీఖున 19 ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాట్లాడి 27వ తారీఖు బంద్ చేయాలి అది కూడా ముఖ్యంగా 3 రైతు వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా భారత్ బంద్ చేయాలనేది 19 రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం అది ఎంతో కాలం ముందే అన్ని రాష్ట్రాలకు తెలియజేయటం జరిగింది అందులో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరళ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్కి సహకరించినవి మన తెలంగాణలోనే సహకరించకపోగా బంద్ సందర్భంగా పోలీసులు విచ్చలవిడిగా అనేక చోట్ల అరెస్టులు చేయటమే కాకుండా లాఠీ ఛార్జ్ చేశారు మరి కోదండరామ్ గారు లాంటి ఉద్యమకారుణ్ణి ఆయన కారులో ఉంటే బలవంతంగా బయటికి లాగే కార్యక్రమం చేయటం వల్ల ఆయన ప్యాంటు కూడా చినిగిపోయింది ఆయన డ్రైవర్తో కూడా పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని
మేము ఇవాళ డీజీపీ గారి దృష్టికి అన్ని పార్టీల వాళ్ళం పోయి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే డీజీపీ గారు ఈ విషయాలన్నింటినీ విన్న తర్వాత సానుకూలంగా స్పందించారని చెప్పడానికి నేను వెనకట్ట ఉన్నది. ఎందుకంటే ఈ సమస్యలన్నీ కూడా ఎట్లయిపోయినాయి అంటే 151 అనేటటువంటి ఒక యాక్ట్ ఉంది, సెక్షన్ ఉంది 151 సెక్షను, దాన్ని మామూలుగా కోదండరామ్ గారి మీద, మల్లురావు మీద, లేకపోతే వెంకటేశ్వరరావు గారి మీద, చాడా గారి మీద, నరసింహరావు గారి మీద, వెళ్ళయ్య వీళ్ళందరి మీద మామూలుగా వాళ్ళ మీద ఆ సెక్షన్ పెట్టడం, క్రిమినల్స్ లాగా వీళ్ళని ట్రీట్ చేయటం, ఏదో అక్కడేదో పెద్ద అన్యాయం జరిగినట్టుగా అది చేయటం వల్ల నష్టం జరుగుతుందని చెప్పాము. దాని మీద కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఇవన్నీ కాకుండా రేపు 5వ తారీఖున ఈ పోడు భూముల గురించి జరిగేటటువంటి ఈ రాస్తా రోకో కార్యక్రమంలో కూడా ఇది అడవిలో అడవికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పోడు భూములు చేసుకుంటుంటారు, వాళ్ళకి న్యాయం జరగటానికి రాజకీయ పార్టీలుగా మేము పోరాటం చేస్తున్నాం. దీన్ని మీరు, మేము చట్టానికి లోబడి చేస్తాం. పోలీసులు మమ్మల్ని మళ్ళీ 27వ తారీఖు బంధులాగా చేయకుండా చూడండి. ఈ సమస్యని మీరు పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యకి ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా ఆ పోడు భూముల్ని పరిష్కారం చేయడానికి మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు వారు దానికి కూడా మరి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఈ సమస్యలన్నిటి మీద పోలీసులకి ఒక జనరల్ ఐడియా వచ్చే విధంగా చేయాలని కోరాము. 151 సెక్షన్ని మామూలు నాయకుల మీద పెట్టకుండా క్రిమినల్స్ మీద, లేకపోతే గజ దొంగల మీద కంటిన్యూస్గా మరి పోలీసు వ్యతిరేకంగా చేసే వాళ్ళ మీద పెడితే మాకు అభ్యంతరం లేదు. కానీ మేము ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే నాయకుల మీద పెట్టడం మంచిది కాదని చెప్పాము. అందువల్ల ఇవాళ మా మీటింగ్ వల్ల మాకు ఒక నమ్మకం ఏం కలిగిందంటే ఈ డీజీపీ గారు కనీసం సమస్యల్ని అర్థం చేసుకున్నారు, పోలీసులకు ఒక డైరెక్షన్ ఇస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో బయటకు వచ్చాం. ఇప్పుడు డీజీ నరసింహరావు గారు మాట్లాడుతారు, సీపీఎం భారత్ బంధు, ఓకే భారత్ బంధు ఈ రాష్ట్రానికి సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా గత 10 నెలలుగా రైతులు చేసే నల్ల చట్టాలకు నిరసనగా, ఎలక్ట్రిసిటీ బిల్లుకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత 10 మాసాలుగా చేస్తున్న ఆందోళనలో భాగంగానే వాళ్ళు భారత్ బంద్ పిలిపించారు. వారి రైతుల భారత్ బంద్ పిలుపుకి రాజకీయ పార్టీ 20 రాజకీయ పార్టీలు సంఘీభావంగా భారత్ బంద్లో పాల్గొనడం జరిగింది. భారత్ బంద్లో చట్టబద్ధంగానే మేము ముందుగా ప్రకటించాం, నెల రోజుల నుంచి ప్రకటిస్తూ పదే పదే చెప్పాం, 2 గంటల వరకు నిరసన తెలియజేస్తామని చెప్పాం. కానీ నిరసన తెలియజేయకుండానే రోడ్ల మీద కార్లలో ఉన్నటువంటి వాళ్ళని బలవంతంగా డ్రైవర్లను లాగి తిట్టి ఆ విధంగా కోదండరామ్ గారిని, చాడా వెంకటరెడ్డి గారిని అనేక మందిని ఏంటంటే లిఫ్ట్ చేసిన పరిస్థితి, వాళ్ళని అడ్డుకోవటానికి వచ్చినటువంటి నాయకుని అడ్డుకొని పోలీసుని అడ్డుకోవడానికి వచ్చిన కార్యకర్తల మీద విపరీతమైనది లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్లో మహిళలు, యువకులు చాలామంది గాయమయ్యారు, మేడ్చల్లో హైయెత్నాల్లో. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము డీజీపీ గారు చెప్పాం, గతంలో ఎప్పుడు జరిగినంత దుర్మార్గంగా ఈ పోలీసులు బిహేవ్ చేశారు, ఇది చట్టబద్ధమా అని ప్రశ్నించాం. వారు కూడా అన్నారు సహజంగానే ఇలాంటి సందర్భంలో ఇది ఆల్ ఇండియా కాబట్టి ముందుగానే చెప్పుకుంటారు, ఆ విధంగా చేస్తారు కదా, ఇలా జరగటం అయితే సరైంది కాదు, నేను తక్షణం విచారణ చేస్తామన్నారు. అదేవిధంగా రేపు 5వ తారీఖు జరగబోయేటువంటి అసలాపేట నుంచి ఆ ఆసిఫాబాద్ వరకు జరగబోయే 400 కిలోమీటర్ల కోడు రైతులు ఆ విధంగా ఆర్థిక హక్కుల చట్టం గురించి అంటే నిరసనగా రాస్తా రోకో చేయబోతున్నారు. దాన్నైనా మేము ప్రశాంతంగా చేయాలనుకుంటున్నాం, చట్టబద్ధంగా మీరు తగిన సూచనలు పోలీసులకు ఇమ్మన్నాం. ఆ విధంగా వారు కూడా దాన్ని పరిశీలనలో తీసుకుని చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరొకసారి మేము చెప్పేమంటే ఇలాంటి చర్యలు పోలీసు పునరావృతం అయితే ఫ్రెండ్లీ పోలీస్ అని ఒకవైపు చెప్తూ రెండో వైపు దుర్మార్గంగా వ్యవహరిస్తే మాత్రం ఇది మేము యాక్సెప్ట్ చేయము, దీనికి వ్యతిరేకంగా నిరసన తెలియాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేశాం. ఆ మేరకు డీజీపీ గారు విని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు మేము థ్యాంక్స్ చెప్పారు. ప్రొఫెసర్ సిపిఎంఎల్ నుడిమకసి రాష్ట్ర నాయకులు రమాదేవి గారు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కే రమా, మొన్న జరిగినటువంటి బంధు దేశవ్యాప్త బంధులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ బంధులో
బీజేపీ టిఆర్ఎస్ మినహా దాదాపు అన్ని పార్టీలు ఈ బంద్లో పాల్గొన్నాయి ఇక్కడ హైదరాబాద్ సంబంధించి 8 రూట్లను ఎన్నుకొని 8 రూట్లలో రోడ్లు దిగుబంధనం చేయాలనేటటువంటిది ఈ అన్ని పార్టీలు నిర్ణయించాయి అందులో భాగంగానే 27వ తారీఖున కార్యక్రమం చేయడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఎవరో తెలిసిన తెలియని వాళ్ళని ఇచ్చేశారంటే వేరు కానీ తెలిసినటువంటి నాయకుల్ని అందరికీ పరిచయమైనటువంటి నాయకుల్ని ఉద్యమ నాయకుల్ని కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని లేదా చాడాగారు లాంటి వాళ్ళని చాలా మందిని నాయకుల్ని రోడ్డు మీద అట్లా కార్లో దిగడంతోటే బలవంతంగా లాగడము విచక్షణారహితంగా ప్రవర్తించడం అనేటటువంటి చేశారు ఇది దారుణమైంది దీన్ని తీవ్రంగా సిపిఎం న్యూ డెమోక్రసీగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక ముందు కూడా ఎందుకంటే 5వ తారీఖున మేము అదే ఇప్పుడు డీజీపీ గారిని కోరాం ఎందుకంటే ఇది దేశవ్యాప్త సమ్మెలోనే భాగంగా జరుగుతున్నటువంటి దాని పట్లనే ఇట్లా వ్యవహరించారు మరి 5వ తారీఖున మేము ఆసిరాపేట నుంచి ఆదిలాబాద్ వరకు ఓటు రైతుల సమస్యల మీద రోడ్ల దిగ్బంధనం చేయాలని 400 కిలోమీటర్లు రోడ్ల మీదకి రావాలనేటటువంటి ప్రజలు నిర్ణయించాం ఈ అన్ని పార్టీలు మరి ఆ సమస్య పట్ల మీరు సానుకూలంగా స్పందించాలనేటటువంటిది మేము కోరాం ఆ సానుకూలంగా స్పందిస్తామనేటటువంటిది డీజీపీ గారు మాకు హామీ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు సిపిఎం నుడిమక్రసి రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు గారు మిత్రులారా 151 అనేది ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంది పోలీసులకి కానీ చట్టాన్ని ఉల్లంఘించారంటానికి అన్ని ఆధారాలు ఉన్నాయి మేమందరం సీనియర్ సిటిజన్స్ ని అరెస్ట్ చేసేటప్పుడు కానీ మహిళల్ని అరెస్ట్ చేసేటప్పుడు కానీ పాటించాల్సిన విషయాలు పాటించలేదు పైగా సార్ కారులో కూర్చొని ఉండగా అరెస్ట్ చేశారు రోడ్డు ఎక్కలేదు రోడ్డు మీదకి రాలేదు కారులో నుంచి గుంజి తీసుకోవడం అనేది అది 151 కింద ఎట్లా వస్తుంది అసలు ఏం అబ్స్ట్రక్షన్ చేసిండు ఆయన ఏదన్నా అబ్స్ట్రక్షన్ చేసి లా అండ్ ఆర్డర్ కానీ మిగతా దానికి కానీ ఆబ్జెక్షన్ వస్తుందనుకున్నప్పుడు చేయాల్సిన పనులని చట్టాన్ని పోలీసులే ఉల్లంఘించారనే విషయాన్ని డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాం రేపు 5వ తారీఖున కూడా వాళ్ళందరూ ఆదివాసులు వాళ్ళకి ఏమి తెలియస్తారు వాళ్ళ అమాయకులైన ఆదివాసుల మీద మీ పోలీసులు అటు చేయొద్దని చెప్పాం ఆయన సావధానంగా ఆలోచిస్తానని చెప్పారు అందుకే చట్టాన్ని ఉల్లంఘించొద్దని అక్కడ కూడా ఆదివాసుల చట్టాలని అమలు జరపమని మాత్రమే ఆందోళన తప్ప మేమేమి కొత్తగా భూములు ఇవ్వమని కాదు చట్టాన్ని అమలు జరపమని 2006లో ఇచ్చిన చట్టాన్ని ఇప్పటికీ అమలు జరపలేదు దాన్ని అమలు జరపమని ఇన్ని పార్టీలు ఆందోళన చేస్తున్నాయి నిన్న బంధు కూడా మా సమస్యలు కావు 10 నెలల నుంచి బార్డర్లో కూర్చున్న రైతుల నా 3 చట్టాలు రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయమని అన్ని రాష్ట్రాలు బలపరిచినాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి బంధులో బలపరిచిండు ఇప్పుడు ఏమో వెనక్కి తోక మిగిండు అయినప్పటికీ మేము నిరసన చెప్పాము మా నిరసనని ప్రజలు ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకున్నారు మీరందరూ కూడా ఈ ప్రచార విషయాన్ని తీసుకొచ్చారు అందుకే ఆ విషయాలన్నీ కూడా డీజీపీ గారికి తీసుకొచ్చాం దృష్టికి తీసుకొచ్చాం ఇప్పుడు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడుతున్నారు మీడియా మిత్రులకు వందనం సిఆర్పిసిలో 151 ఒక సెక్షన్ ఉంది మామూలుగానైతే అరెస్ట్ చేయాలంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ అవసరం కానీ 151 ప్రకారము అవసరం లేదు ఎవరి వల్లనైనా తీవ్రమైన నేరం జరిగే ప్రమాదం ఉందనుకుంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందనుకుంటే అప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అయితే ఈ 151ను సుప్రీంకోర్టు చాలా దాని పరిమితులను ఎత్తి చూపింది అది తీవ్రమైన నేరమైతేనే మీకు శాంతికి భంగం కలుగుతుంది అనుకుంటే తప్ప మీరు అరెస్టు చేయకూడదని వాళ్ళు చెప్పారు మేధా పాట్కర్ కేసులో వారు ప్రత్యేకంగా ఇచ్చిన తీర్పు ఏంటంటే రోడ్డు మీద నిలబడి నినాదాలు ఇచ్చినంత మాత్రాన అది శాంతి భద్రతల ఉల్లంఘన కాదు మీరు అరెస్టు చేయడానికి వీల్లేదనే మాట కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇట్లా ఉల్లంఘనకు పాల్పడటం కూడా నేరమే అవుతుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది ఈ విషయాలన్నింటినీ మేము గుర్తు చేసినాం సహజమైన న్యాయమైన రాజకీయ కార్యకలాపాలను నిలువరించడానికి రాష్ట్రంలో 7 ఏళ్లుగా 151 సెక్షన్ దుర్వినియోగం జరుగుతుంది ఆ దుర్వినియోగం సమంజసం కాదు శాంతియుతమైన నిరసనను నియంత్రించే అధికారమే ప్రభుత్వానికి ఉంది కానీ నిలువరించే అధికారం లేదు మీరు సూచనలు చేయండి నియంత్రించండి కానీ నిలువరించకూడదు అని చెప్పి మేము సూచన చేసినాం ఈ 151 పేరుతో మొన్న జరిగిన అరెస్టులు దాడులు ఇంతకుముందు మిత్రులందరూ వివరించారు ఆ విషయం వారి దృష్టికి తీసుకుపోయినాం వారు కూడా అంగీకరించారు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం మంచిది ఇట్లాంటి సందర్భాలలో అని సూచన చేసినారు తప్పకుండా దీనిపైన వారు
అంతరంగికంగా దీనిపైన ఇంకా డిపార్ట్మెంట్ స్థాయిలో వారు ఇంకా అందరికీ కూడా తగు విధంగా సూచనలు ఇస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం ఇక అన్నిటికంటే ముఖ్యమే ఏందంటే 5వ తారీఖు నాడు రాస్తా రోకో ఉంది మూడు సమస్యల పరిష్కారానికి 2005 దాకా చట్టం లేదు 2006 లో కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ రైట్ చట్టం తెచ్చి ఆ సమస్య పరిష్కారానికి చట్టబద్ధమైనటువంటి పద్ధతులను వాళ్ళు పెంపొందించారు ఆ చట్టబద్ధమైన పద్ధతుల్లో ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప విచ్చలవిడిగా మీరు అరెస్టులకు పాల్పడకూడదనేటువంటి మాట ఇవాళ వాళ్ళు దాన్ని మేము ఇవాళ సూచన చేస్తున్నాం అందుకనే ఈ డిమాండ్ లేవనెత్తడానికి ఫారెస్ట్ రైట్స్ అనేటువంటి చట్టబద్ధమైన పద్ధతుల్లో పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేయడానికి మేము ఈ రాస్తా రోకో నిర్వహిస్తున్నాం మీరేమన్నా సూచనలు ఉంటే నియంత్రించడానికి మీరు చెప్పండి కానీ దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం అవుతది అంటే వారు కూడా దానికి అంగీకరించి మరి తగు విధంగా స్పందిస్తారనేటువంటి ఒక ఆశాభావం అయితే మాలో కలిగింది తప్పనిసరిగా 5వ తారీఖు నాడు రాస్తా రోకో అందరం కలిసి మేము చేస్తున్నాం ఈ రాస్తా రోకో కేవలం ఇక్కడ ఉన్న పార్టీలు కాదు ఈ రాస్తా రోకోలో అనేక ప్రజా సంఘాలు భాగమైనవి రైతు సంఘాలు భాగమైనవి ఆదివాసీ సంఘాలు గిరిజన సంఘాలు పోడు రైతుల సంఘాలు దీంట్లో భాగమైనవి ఈ అఖిల పక్షం దీంట్లో భాగమైంది కాబట్టి ఇట్లాంటి కార్యాచరణని శాంతియుతంగా నిర్వహించడానికి మేము బద్దలమై ఉన్నాము అది మాకు అనుకున్నటువంటి ఒక ఆలోచన పద్ధతి కూడా కాబట్టి ఈ కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలుగా దీన్ని సహకరించాలని మేము ప్రభుత్వానికి కోరుతూ ప్రజలకు కూడా శాంతియుతంగా నిర్వహించుకుందాం ఇవ్వలం కూడా తొందరపడి ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా రెచ్చిపోకుండా మనం శాంతియుతంగా కార్యక్రమాన్ని నడుపుకొని విజయవంతం చేద్దాం ఎంత శాంతియుతంగా జరిగితే మనం అంత ఎక్కువ భాగస్వాములం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాన్ని గుర్తించి గమనించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా 5వ తారీఖు నాటి కార్యక్రమాల్లో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు ఏవి తలెత్తవనేటువంటి ఆశాభావం మాకు ఇవాళ కలిగింది తప్పనిసరిగా 5వ తారీఖు నాడు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కదిలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా శాంతియుతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.